Amlana Krushyadavani Talakirna Pushpau Shri Venkatadri Shikharabharanaya Manau Anandita Akhila Mano Nayanau Tavaitau Shri Venkatesha Charanau Sharanam Prapadye Vadiponivi Nityamu Vikasinchi Undevi Bhutalamanta Vyapinchi Virajillevi Shri Venkateswara Swamivari Divya Charanaravindalu Pratikshanam Krupa Katakshalato Akhila Bhaktula Manasulni Ananda Pareche Nityavasantudu Srinivasa Parabrahmam ఆ నిత్య వసంతునికి భక్తులు నిత్యము అందించే ఆర్జిత సేవే వసంతోత్సవం. ప్రతిదినం సుప్రభాత సేవతో ప్రారంభమై అనేక కైంకర్యాలను స్వీకరిస్తూ భక్తుల్ని అనుగ్రహించే పరమాత్మకు ఒకింత అలసత తీర్చటం కోసం భక్తులందించే విశిష్ట కైంకర్యమే వసంతోత్సవం. పరమాత్మకు అలసత కలగటం ఏమిటి అని సందేహం కలగవచ్చు. ఇది భక్తి లక్షణం. పరమాత్మకు సుఖము దుఃఖము ఉంటాయని కాదు, భక్తుడికి కలిగే సుఖదుఖాలు, కష్టము, విషాదము, పరమానందము ఇవన్నీ కూడా భగవంతుడి యందు భావన చేస్తూ భగవంతుడికి వాటన్నింటినీ తొలగించటం కోసం సేవలందించటం భక్తి యొక్క పరమధర్మం. అందుకే పరమాత్మ అలసిపోయారేమోనని ఆయనకు విశ్రాంతినివ్వటం కోసం ఇటువంటి కైంకర్యాలన్నీ జరుగుతాయి. వసంత ఋతువులో నిర్వర్తించే కైంకర్య విశేషం వసంతోత్సవం. కానీ మలయప్ప స్వామికి అనునిత్యం వసంతోత్సవం జరుగుతుంది. శ్రీనివాసమూర్తి కళ్యాణోత్సవం, ఆ తరువాత డోలోత్సవం, ఆ తరువాత ఆర్జిత బ్రహ్మోత్సవం జరిపించుకుని ఉభయ దేవేరులతో వైభవ మండపం చేరుకుంటారు. అక్కడ విశ్వక్సేన ఆరాధనతో వసంతోత్సవం ప్రారంభమవుతుంది. పురుషయే వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానాతిరోహతి ఏతావానస్య మహిమా రోజ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వా భూతాని పాదస్యామృతం దివి పాదోర్ధవ పురుషాదోస్యేహాభవాత్పునః తదవిష్మన్యక్రామద శాశనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత మిమథో పురః యత్పురుషేణ హవిష యజ్ఞమతన్వత వసంతోస్యాసీదాజ్యం రేష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్తసమిధః కృతాః దేవాయద్యజ్ఞంతన్వహనాభద్రం పురుషం పశుం తే యజ్ఞం బరిష్ ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ యే తస్మాత్ సర్వహుదాః మృషదాజ్యం పశోగస్తాగశ్చగ్రేవాయ యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాద్యజ్ఞా
సర్వహుదాః సమాని జజ్ఞిరే ఛందాగం జజ్ఞిరేత మాదస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాదతః నవో జజ్ఞిరే తస్మాద్ జత అజవయః యత్పరం యదధో కల్పయన్ ముఖంగిమస్య గౌభావః భూరుపాదావుచ్యేతే బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ రాజన్యః కృతః పురోదస్య యద్వైష్యః శూద్రో అజాయత చంద్రమామనసో జాతః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిజ ప్రాణద్వాయురజాయత నాభ్యాసేదంతరిక్షం శీర్ష్ణోత్యో సమవర్తత పద్భ్యాం భూమి దిశ శ్రోత్రాద్ లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుష మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీరాః మాని కృత్ భివదన యదాస్తే ధాత పురస్తాద్యముదాజహారా గ్రహ ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమాన సజంతే ప్రపూర్వే సాధ్యాః సంతి దేవాః అధ్యః సంభూత పృథివీరసాచ్చః విశ్వకర్మణః సమవర్తతాధీ తస్య త్వష్టా విదధ ద్రోపమేది పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుష మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజాన యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః రుజాయ బ్రాహ్మయే రజం బ్రాహ్మంజనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్తైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే రేష్యతే లక్ష్మీ
Chapatyo Ratre Parshve Nakshatra Nirupa Ashvinau Yattam Yittam Manishana Aham Manishana Sarvam Manishana Aham Sahasrashirasham Devam Nishpaksham Nishpasham Huvam Vishvan Narayanan Devam Charam Paramam Prabhum Nishpadah Paraman Nityam Vishvan Narayanakum Harim Vishvam Evedam Purusha Tat Vishvamupajivati Tatim Vishvasyatme Shvaragun Shashvatagun Shivamachyutam Narayanam Maha Yeyam Vishva Param Parayanam Narayana Param Brahma Tattvam Narayana Paraha Narayana Parojyotira Manarayana Paraha Yajyakin Jajyagat Yasmin Rushyatesh Rujyate Piva Andar Bahichyatat Sarvam Vyapyanarayana Thitaha Andamavyayanka Vigam Samudrendam Vishvasham Bhuvam Padmakosha Pratikasakam Hridayantyam Yadhamukham Adhanishtyavidasyantunabhyamuparitishthati Hridayantatvijaniya Vishvasyayatanam mahate Santatakashilabhistulambat Yākoṣa sannibhāṁ Tasyānte suṣirakam suṣpantasvin Sarva pratitthitam Vasyamadhyē vānaknirvishvārchir vishvatomukhah Sokrabhak vibhajante Thannaharamajara Kavihi Santapayate Svandehamapadadadhamastagam Tasyamadhyevandhijika Aniyo Dha Vyavathita Venato Yadamadhyasthavit Yullekhe Vabhasvara Nihivarasukava Tanvi Pitabhasya Tanupama Vasyashikhaya Madhye Paramatma Yavasthitah Sabrambhasasivasendrasacharaparamasarate Vasantotsavanlo Kamaniya Tulasi Malalankrutulai Ubhaya Deverulato Kudi Virajillutunna Malayappa Swami Kannulaku Vindu Chestunnaru Tulasi Malato మురిసిపోతున్నారు స్వామి ఎందుకుని తులసి అంటే ఇష్టం శ్రీమన్ నారాయణునికి కపిల గోవులంటే ఇష్టం ఈ రెండు ఇష్టమైనవి అత్యంత ప్రీతికరమైనవి శ్రీ మహావిష్ణువుకు అని ఆగమ శాస్త్రాలు నిర్దేశించినాయి తులాం శతి ఇతి తులసి అని నిర్వచనం అంటే సాటిలేనిది అని అర్థం ఎందులో సాటిలేనిది అంటే గొప్ప ఫలితాలను ఇవ్వటంలో సమస్త ప్రాణికోటికి శుభాలను చేకూర్చటంలో పుణ్యములను కలిగించటంలో తులసి సాటిలేనిది తులసి కోట పుణ్యముల ఊట
అది భక్తికి రాచబాట. సాధారణంగా ప్రతి ఒక్కరూ తులసి ఆకు ఒక్కటే కోసి దానితో మాలలు కట్టాలనుకుంటారు, కానీ అలా కాదు. తులసి దళం అంటే మూడు ఆకులతో కూడినటువంటి సమూహం ఏది ఉందో ఆ తులసి దళాన్ని స్వీకరించాలి. ఆ తులసి దళమంటే పరమాత్మకు ఎంతో ఇష్టం. ఉభయ దేవేరులు మలయప్ప స్వామి తులసి మాలాలంకృతులై సమస్త భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదము అభివర్ణించినట్లు సహస్రశీర్షుడు, సహస్రనాముడు, సహస్రపాత్ అయిన ఆ పురుషోత్తముడికి సహస్రధారా పాత్రాభిషేకం అజస్ర పుణ్యఫలం. అంతేకాదు, ఈ సమస్తమైన వసంతోత్సవ వైభవాన్ని కన్నులార వీక్షించిన భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించినటువంటి భాగవతులకు అందరికీ ఉత్సవ ఫలితం నిశ్చయంగా కలుగుతుంది. యః కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి అని మరీచి మహర్షి చెప్పినట్లుగా, భక్తితో ఎవడైతే భగవంతునికి ఉత్సవం నిర్వర్తింపచేస్తాడో, ఉత్సవాన్ని వీక్షిస్తాడో, అతను ఈ శరీరంతో చేసిన పాపమంతా ఆ క్షణంలోనే నశిస్తుంది. సమస్త జనులకు శుభం కలుగుతుంది. హరి ఓం.